దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనము. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వచనము. మన దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీ మీద ఉండును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. వాత్సల్యపూర్ణుడగు యెహోవా దేవుడు మనము జీవించునంత కాలము ఎల్లప్పుడూ మన యందు లక్ష్యముంచి మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉండి చూచుచున్న న్యాయాధిపతిగా మన పరిస్థితులన్నిటినీ నిదానించి చూచి మన కన్నీటిని తుడిచివేసి మన ప్రయాసమును తొలగించి చిక్కుపడిపోయిన సమస్యల నుంచి మనలను విడిపించి మనము కోల్పోయినవన్నీ తిరిగి మరలా మనకు దయచేసి రాబోవు కాలమునందు మనకు మేలుకరమైన జీవితమును దయచేస్తారు. గతించిన కాలములో మన పరిస్థితులన్నీ చేజారిపోయి ఊహించనివి మనకు ఎదురుదెబ్బలుగా తగిలి మన హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి. మనము ఎవరినైతే నమ్మి ఎక్కువగా ప్రేమించామో వారే మనకు అన్యాయమును చేసి నిందించి దూషించి మనలను అవమానపరిచినప్పుడు ఎవరైనా మనలను పట్టించుకుని మన పరిస్థితులను సరిచేస్తారేమో అని మనము ఆశ పెట్టుకున్న వారందరూ మనలను చేయి విడిచి మనకు దూరమై మనలను అనాథులుగా మిగిల్చినప్పుడు మనకు ఎదురైన ఈ పరిస్థితులను బట్టి మనలో మనమే కుమిలిపోతూ నిద్రలేని అనేక రోజులు గడిపాము. ఇక జీవితం మీద ఆశలు వదిలేసుకుని దిక్కుతోచని దీనస్థితిలో మనముండగా సర్వశక్తివంతుడైన యెహోవా దేవుడు మన మొర్ర ఆలకించి మన దురవస్థను దృష్టించి మన చెంతను నిలిచి ఒకని తల్లివాణిని తన కౌగిట చేర్చుకుని ఆదరించినట్లుగా అంతకంటే ఎక్కువగా మనలను ఆదరించి మన కన్నీటిని తుడిచి మన చింతలన్నీ తొలగించి చూచుచున్న న్యాయాధిపతిగా మన పరిస్థితులన్నిటినీ మార్చి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించి ఆయన గొప్ప వాత్సల్యమును మనపై చూపించి విడువక మన ఎడల ఆయన నిత్యమైన కృపను అనుగ్రహిస్తారు. నాయిని వెదవరాలు తన కుమారుని కోల్పోయి ఎంతగానో కన్నీరు మున్నీరై రోధిస్తుండగా యేసు ఆ గ్రామమునకు వచ్చి ఆమె కన్నీటిని చూచి ఆమె యందు లక్ష్యముంచి ఆ పాడిని ముట్టగా చనిపోయిన ఆమె కుమారుడు తిరిగి మరలా బ్రతికించబడ్డాడు. ఈనాడు ఆయన మనలను దృష్టిస్తే నిర్జీవమైపోయిన మన పరిస్థితులు ఉజ్జీవముగా మార్చబడతాయి. నిశ్చయముగా ఆయన మనందరినీ దృష్టించి మన యందు లక్ష్యముంచి ఈరోజు నుంచి మనందరి పరిస్థితులను మార్చబోతున్నారు. అయితే ఆయన మనలను దృష్టించునట్లుగా ఆయన దృష్టికి దీనులుగా ప్రవర్తించి ఎల్లప్పుడూ ఆయన మాటకు సంపూర్ణముగా విధేయతను చూపుచు ఆయన దృష్టికి నిర్దోషులుగా నీతిమంతులుగా ప్రవర్తించుచు ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉందాము. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు చూచుచున్న న్యాయాధిపతి అయిన దేవుడవు. మీ దయగలిగిన చూపులతో ఈ సంవత్సర ప్రారంభము నుండి ఈ సంవత్సరం ముగింపు వరకు ఎల్లప్పుడూ మా మీద నీ కనుదృష్టిని నిలిపి మమ్మను లక్ష్యముంచుతానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను వివాహ దినములను
ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.